ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకి ప్రభుత్వానికి మధ్య పిఆర్సీ వ్యవహారం సాగుతూ ఉన్న వేళ అటు ఉద్యోగులు కూడా ఆందోళనలకు పిలిపించి చీఫ్ సెక్రటరీ గారికి ఒక నోటీస్ ఇచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 10 రోజుల్లో దీని మీద స్పష్టత ఇచ్చేస్తాను అని చెప్పి ప్రకటించిన తర్వాత ఖచ్చితంగా ఉద్యోగుల క్షేమం కోసం ఫైట్ చేసే నాయకులైతే ఈ 10 రోజుల పాటు అయినా కూడా సరే వాళ్ళు ఆందోళన చేస్తామని చెప్పి చీఫ్ సెక్రటరీకి నోటీస్ ఇచ్చుకున్నారు కాబట్టి వాళ్ళు ఆందోళన చేసుకుంటారేమో కానీ వివాదాస్పదమైన రెచ్చగొట్టే దారుణమైన వ్యాఖ్యలు ఉద్యోగుల బాగుకోరే నాయకుడు ఖచ్చితంగా చేయడు. సాక్షాత్తు ముఖ్యమంత్రి 10 రోజుల్లో క్లియర్ చేసేస్తానని చెప్పి ప్రకటించిన తర్వాత ఓపిక లేకపోతే ఎలా? అటువంటిది నిన్న ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు గారు మాట్లాడిన మాటలు విన్న తర్వాత నాకు కింద ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు ఏంటి? 13 లక్షల మంది ఉన్నాం, 60 లక్షలకు పైగానే ఓట్లు ఇంటికి అయి తీసుకున్నా, మేము ప్రభుత్వాన్ని నిలబెట్టాలంటే నిలబెడతాం, దించేయాలంటే దించేస్తాం, నేనున్నాను నేను విన్నాను అని చెప్పి మాయమాటలు చెప్తే 151 సీట్లు తీసుకొని వచ్చాం, చచ్చిపోయే ముందు దీపానికి వెలుగెక్కువ అన్నట్టు వీళ్ళకు కూడా పిచ్చి పిచ్చి మున్సిపాలిటీ పంచాయతీ జడ్పీ ఎన్నికల ఫలితాలు చూసుకొని ఇట్లా చేసుకుంటున్నారేమో. ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత ఒక్కసారిగా నాకు అనిపించింది ఏంటంటే ఈయన ఉద్యోగ సంఘం నాయకుడా కులపు నాయకుడా కుల సంఘం నాయకుడా అనిపించింది. కారణం ఏంటి? ఒక కుల సంఘం నాయకుడు కూడా మా కులం తలుచుకుంటే మిమ్మల్ని దించేస్తామని చెప్పి అంత ఓపెన్ స్టేట్మెంట్ ఇయ్యాడు. ఒక కుల సంఘం నాయకుడు ఒక ఉద్యోగ సంఘం నాయకుడే, ఈయన ఏమైనా కనుక మొత్తం 13 సంఘాల ఉద్యోగులకి ఈయన ఏమైనా కనుక 13 లక్షల మందికి రిప్రజెంటేటివా? ఈయన ఏమైనా ఆయన సంఘంలో ఎంతమంది ఉన్నారు సభ్యులు? మరి వాళ్ళందరూ కానీ ఈయన మాటను సమర్థిస్తారా? ఏది సమర్థించమని చూద్దాం. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిని బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఏం మాటలండి? రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడే జడ్పీ మున్సిపల్ ఎన్నికలను ఉద్దేశించుకొని పిచ్చి పిచ్చి అని చెప్పి పదం యూజ్ చేయలేదు. ఒక ఉద్యోగ సంఘ నాయకుడు పిచ్చి పిచ్చి మున్సిపల్ ఎన్నికలు పిచ్చి పిచ్చి జడ్పీ ఎన్నికలు అంటే ఏం ఇన్సల్ట్ చేస్తున్నారా డెమోక్రసీని? లోకల్ బాడీ ఎలక్షన్స్ని ఏం ఇన్సల్ట్ చేస్తున్నారా? ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడైనంత మాత్రాన మొత్తం ఉద్యోగస్తులందరూ మీ చేతిలో ఉన్నంత మాత్రం ఏది సమ్మెకి వెళ్ళండి చూద్దాం. వెళ్ళండి సమ్మెకు. జయలలిత కేసు విషయంలో మద్రాసు హైకోర్టు ఏం చెప్పింది? కలకత్తా హైకోర్టు ఏం చెప్పింది? దీనికి సుప్రీం మార్గదర్శకాలు ఏమున్నాయి? తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు? వెళ్ళండి చూద్దాం. ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేయాల్సింది? అంటే పిచ్చి పిచ్చి ఎన్నికలు ఏంటి? చచ్చిపోయే ముందు దీపానికి వెలుగు ఎక్కువ అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద ఇటువంటి స్టేట్మెంట్ ఎవరిని? ప్రతిపక్ష నాయకులు చేయరు అంటున్నా, ప్రతిపక్ష నాయకులు కూడా చేయరు. ఈయన ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈయన ఎందుకు చేయాల్సి వచ్చింది అని మాయమాటలు చెప్పేశారు. ఇంత వ్యాఖ్యలు ఎవరో ప్రతిపక్ష నాయకులు చేస్తూ ఉంటారు, ప్రత్యర్థి పార్టీలకు చెందిన వాళ్ళు లేదంటే ప్రత్యర్థి పార్టీలకు చెందిన మీడియా చేస్తూ ఉంటుంది. ఒక ఉద్యోగ సంఘ నాయకుడు యాక్చువల్గా ప్రభుత్వం ఏమైనా ఎక్స్ప్లెనేషన్ అడగాలి. పిచ్చి పిచ్చి మున్సిపల్ పిచ్చి పిచ్చి పంచాయతీ ఎన్నికలు అని చెప్పి ఎందుకు అంటాడు? ఈజ్ ఇన్సల్టింగ్ ద సిస్టమ్. ఎక్స్ప్లెనేషన్ అడగండి, ఎందుకు అనాల్సి ఉందో. ఇవన్నీ ప్రశ్నలు నాకు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా నాకు ఒక డౌట్ వచ్చింది. ఏమని? అరే ఈయన ఎన్ని రోజుల్లో పదవి విరమణ చేస్తారు అని. అలా డౌట్ రావడానికి కారణం ఏంటి అంటే ఎప్పటి నుంచో ఉద్యోగ సంఘాల నాయకులను గమనిస్తున్నాం కదా. ఇప్పుడు తెలంగాణ వైపు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇప్పుడు మంత్రి అయ్యారు, అంతకుముందు ఉద్యోగ సంఘాల్లో ఆయన చేసిన రాజకీయం ఏదో అందరికీ తెలుసు. అండ్ అక్కడే స్వామి గౌడ్ ఉద్యోగ సంఘాల నాయకులు రాజకీయం చేసి శాసనమండలి చైర్మన్ ఎంతవరకు అయ్యారో మనము చూసాం. అశోక్ బాబు గారు ఉద్యోగ సంఘాల నాయకుల పేరు తర్వాత ఎమ్మెల్సీ ఎట్లా అయ్యారో చూసాం. నిన్నటికి నిన్న ఇదే చంద్రశేఖర్ రెడ్డి, అదేంటో మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంత వేగంగా ఆయన అట్లా రిటైర్డ్ అయ్యగానే ఇట్లా సహాదారి పదవి ఇచ్చేస్తారు. మరి ఇవ్వకుంటే కొన్ని రోజులు ఏమైనా ఏమంటారు ఆయన బరువు బాధ్యతలు ఏమని కోరు మొయ్యలేరేమో మనకు అర్థం కాదు. సరే ఎనీహౌ వీళ్ళందరూ కూడా అంటే రిటైర్డ్ అవుతానే ఈయన ఉద్యోగ సంఘాల నాయకులు అని చెప్పి అడ్డపెట్టుకొని తదుపరి వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసుకోవడం కోసం ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి అనిపించింది. తర్వాత నాకు తెలిసిన గారికి కాల్ చేసి ఎప్పుడు రిటైర్ అవుతారు ఆయన అని అంటే వెరీ సూన్ అని చెప్పారు. 3 నెలలు 4 నెలలోపే అయిపోతుంది ఆయన. అందుకని కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ఒక రాజకీయ పార్టీలకు సంబంధించి ఒక బాట వేసుకుంటున్నారు అని. ఆయన బాట వేసుకోవడం కోసం మొత్తం ఉద్యోగులను ప్రజల ముందు పలుచన చేస్తూ ఉన్నారు, మొత్తం ప్రభుత్వం ముందు ఉద్యోగులను ఒక బాధితులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ఉద్యోగ సంఘాల నాయకులే ఖచ్చితంగా కూడా ఖండించాలి.
ఏం వీళ్ళు చెప్పినట్లే ఉద్యోగ సంఘాల వాళ్ళు అందరూ వింటారా అండి? మన వీళ్ళ సంఘాల్లో ఉన్న వాళ్ళకే వీళ్ళు సమాధానం చెబుతారు, వీళ్ళ సంఘాల్లో ఉన్న వాళ్ళనే వీళ్ళు కంట్రోల్ చేసే పరిస్థితి ఎంతవరకు ఉంటుంది ఎవరికి తెలుసు? మొన్నటికి మొన్న ఒక టీవీ ఛానల్ డిబేట్లు చూసి నేనే ఆశ్చర్యపోయాను. అమరావతి జేవీసీ రెవెన్యూ బొప్పరాజ్ వెంకటేశ్వర్లు గారు ఉన్నారు కదా, ఆయన ఒక టీవీ ఛానల్ డిబేట్లో పాల్గొన్నప్పుడు ఇంకో సాటి ఉద్యోగ సంఘాలు ఆయన ఏదో ప్రశ్నిస్తే నువ్వు నా సంఘం కాదు నేను నీకు సమాధానం చెప్పను అన్నారు. ఒక సాటి ఉద్యోగికి సమాధానం చెప్పడం కోసం నా సంఘం కాదు అని చెప్పి వీళ్ళు కౌంటర్ చేస్తూ ఉన్నప్పుడు మరి 13 లక్షల ఉద్యోగాలు మా చేతిలోనే ఉన్నారని చెప్పి ఎలా కౌంటర్ చేయగలుగుతారు? ఎలా ప్రభుత్వాన్ని కూల్చేస్తారు? కావాలంటే నిలబెడతారా? ఎట్లా ప్రజాస్వామ్యం మీ చేతుల్లోనే ఉందా? ప్రజలకంటే గొప్పవాళ్ళ మీరు, ప్రజల్లో మీరు ఒకరు కాదా? ఆ ప్రజలకంటే గొప్పవాళ్ళ అని ఏది నిలబెట్టండి చూద్దాం. ఇంత బ్లాక్మెయిల్ చేసే వ్యాఖ్యలు, ఇంత హద్దు మీరైన వ్యాఖ్యలు ఏమాత్రం మంచిది కాదు. పిచ్చి పిచ్చి పంచాయతీ, పుంచి పిచ్చి మున్సిపల్ ఎన్నికలేంది, చచ్చిపోయే ముందు దీపానికి వెలిగేంది, ఇటువంటి వ్యాఖ్యలన్నీ ఏంటి? అసలు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు ఆయన? అసలు ఉద్యోగ సంఘాల వాళ్ళు ఈయన నిలదీయండి ఫస్ట్. ఏందయ్యా మా అందరినీ నువ్వు నీ ఎజెండా కోసము, ఇంకా ఆయన మొత్తం ఒక స్పెషల్ అట్రాక్షన్ కోసమే రాష్ట్ర వ్యాప్తంగా దృష్టిని కేంద్రీకరించుకోవాలని చెప్పి ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. మనకు అర్థమవ్వట్లేదా? ఏం చిన్నపిల్లలమా? దేని వెనకల ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకోలేనంతకాలం మోసపడుతూనే ఉంటారు. అటువంటి వాళ్ళు మోసగిస్తూనే ఉంటారు. ఇక్కడ ఉద్యోగులు కూడా తెలుసుకోండి, ఈయన నినాదం వెనక ఏం ప్రయోజనాలు ఉన్నాయో ఏంటో అన్న సంగతి, లేకపోతే అల్టిమేట్గా నష్టపోయేది మీరే.